హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది అనుకుంటారు ఆడవారు చాలా బలహీనులు, మగవారు చేసే పనులన్నీ చేయలేరు అని. కొంతమంది అయితే ఆడవారు భుజబలంతో బుద్ధిబలంలో మాకు సాటిరారు అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ అలాంటి ఆడవారే సాధించిన కొన్ని విజయాల గురించి చెప్పుకుంటే మాత్రం ఇక నోరు తెరవరు. అలాగే అనుకునే ఒక కుర్రవాడు కథ ఇది. అడవిలో తప్పిపోయిన ఆ కుర్రవాడు జీవితంలో ఒక గొప్ప విషయాన్ని అక్కడే తెలుసుకుంటాడు. మరి ఆ విషయం ఏమిటి, అక్కడ ఏం జరిగింది అనే వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక దినేష్ అనే కుర్రవాడు తన ఊరికి పండుగ చేసుకోవడానికి వస్తున్నాడు. తాను సిటీలో ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అయితే ఎప్పుడు ఆడవారు మాకంటే చాలా తక్కువ అని చులకనగా చూసేవాడు. అందుకే తన జీవితంలో 30 ఏళ్ళు వచ్చినా ఏ అమ్మాయి కన్నెత్తి కూడా చూసేది కాదు. అలాగే సంక్రాంతి పండుగ వచ్చింది, ఇంటికి వెళదామని కార్ బుక్ చేసుకున్నాడు. కానీ పండుగ సీజన్ కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఏ బస్సులు కూడా తనకు దొరకలేదు. అయితే ఇక రోడ్డుపైకి వచ్చి వారి ఊరికి వెళ్ళే ఏదో ఒక వెహికల్ పట్టుకుని వెళదామని ఫిక్స్ అయిపోయాడు. అనుకున్నట్టుగానే అక్కడికి ఒక లారీ వచ్చింది. లారీ అని అనుమానించి తనకు ఈసారి వెళ్ళడం కంపల్సరీ అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎన్నో పనులు ప్లాన్ చేసుకుని వెళుతున్నాడు. అలాగే లారీ ఎక్కి బయలుదేరగా కరెక్ట్గా మార్గం మధ్యలో లారీ డ్రైవర్ ఎక్కువగా తాగడం వలన అదుపు తప్పి చెట్టు గుద్దేశాడు. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. కానీ తాగిన మైకంలో ఉన్న కారణంగా డ్రైవర్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎంత లేపినా లేవటం లేదు. ఆ డ్రైవింగ్ సీట్లోనే డ్రైవర్ను వెనక్కి కూర్చోబెట్టి కిందకు దిగాడు దినేష్. అయితే అది ఒక అడవి ప్రాంతం. ఆ ప్రాంతం నుండి ఎటు వెళ్లాలో కూడా అర్థం కాలేదు. లోపలికి దారి ఉన్నట్టే ఉంది. కానీ తీరా లోపలికి వెళ్ళేసరికి అక్కడంతా అయోమయంగా ఉంది. ఇక ఏం చేయాలో తెలియక దినేష్ అటు ఇటు చూస్తున్నాడు. అయితే సరిగ్గా ఒక అమ్మాయి అక్కడ కట్టెలు ఏరుకుంటూ కనిపించింది అనుకున్నాడు. కానీ తను మగవాడు అనే అహంకారంతో ఆమెకు ఏం తెలుస్తుందిలే అనే అనుమానంతో చాలాసేపు అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అతనిని గమనించిన ఆమె దినేష్ వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగింది. దినేష్, నువ్వేం సహాయం చేయగలవు, కేవలం అమ్మాయివి నువ్వు అని హేళన చేశాడు. అది విని ఆమె, వీడెవడో చదువుకున్న మూర్ఖుడిలా ఉన్నాడు, వీడితో మనకేంటి అని వెళ్ళిపోబోతుంది. ఇంతలో దినేష్ వెనుక నుంచి గట్టిగా అరుస్తున్నాడు. ఏమిటా అని వెనక్కి తిరిగి చూస్తే షాక్. ఎందుకంటే ఒక పెద్ద కొండ చిలువ దినేష్ కాలును చుట్టేసింది. ఇక అలా చుట్టేసి అతన్ని మింగేద్దాం అనేంత పెద్దగా ఉంది. దాన్ని గమనించిన ఆమె వెంటనే వెళ్ళి తన వద్ద ఉన్న కట్టెతో తనకున్న నైపుణ్యంతో దినేష్ను పాము నుండి విడిపించి పాములు ఏమీ చేయకుండా అది అడవిలోకి వెళ్ళిపోయేలా చేసింది. అలా తన ప్రాణాలను కాపాడిన ఆమెను, ఆమె ధైర్యాన్ని, పాముతో ఆమె చేసిన నైపుణ్యాన్ని చూసి ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు, ఇన్నాళ్ళు మమ్మల్ని బయటికి పంపించేవారు కాదు కాబట్టి మా నైపుణ్యాన్ని ఎవరూ గ్రహించలేదు. అందుకే ఆడవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దని చెప్పి అతనిని రోడ్డుపైకి తీసుకువెళ్ళి తన ఊరు బస్సు ఎక్కించింది. అప్పటి నుండి దినేష్ ఆడవారిని మరింత గౌరవించడం మొదలుపెట్టాడు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా మరి ఆడవారిపై మీకున్న అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.